apartment or no? Surprise. Independent house. Fantastic. राज चिप्तनो राज एंटी दिस इज़ फॉर यू నెలా తయారు చేస్తానో చూడు అవును ఎంత అయ్యింది ఆ बाबु चूस आयन पे टाइड चूड़ ग्रीन हाउस वर्क स्टार्ट ना माट विन पूजा करेक्टे पिल्ललंटे प्रेम उंडेवाळ्ळु कावाली ना पिल्लल्नि नाला चूसुकुनेवाळ्ळु दोरिकिते नेनु मात्रं कादंटना ఈ రోజు నేనే ఫస్ట్ వస్తాను నో అమ్మ ఇస్ ది బెస్ట్ హా హా డాడీ ఈ రోజు కూడా నేనే ఫస్ట్ సో అమ్మ ఇస్ ది బెస్ట్ డాడీ ఇట్ ఇట్ డాడీ నొప్పిగా ఉందా ఈ నొప్పి ఏముంది మీ అమ్మకి తెలిస్తే అప్పుడు మొదలవుతుంది అసలు నొప్పి డాడీ ఫాస్ట్ డాడీ దట్స్ స్పీడ్ డాడీ స్పీడ్ అమ్మో ఐ యామ్ బిజీ ओके 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 बाय बाय Daddy, fast!
వినిపించట్లేదా? ఏంట్రా అడ్డంగా లే. ఏయ్ ఎవడ్రా నువ్వు? మీ ఫ్రెండ్ సంజయ్ గారు పంపారండి. తోట పని చేస్తానండి. పేరు అతిథి. ఎవరు? పూజ అతిథి. ఓ గ్రీన్ హౌస్ వర్క్ చెప్పు. అతి నీ ప్లేస్ అక్కడ. థ్యాంక్ యూ మేడం. బుద్ధిగా పని చేసుకో. ముందు కుర్చీ పడే. అలాగే. బాయ్. నొప్పి నొప్పి గుండంతా నొప్పి గిల్లిగిచ్చి చంపేస్తుంది. పట్టి పట్టి నరాలు మేలేసి లవ్ లోకి లాగేస్తుంది. అసలేమయ్యిందో తెలియకుందిరో బాబో. రాత్రిరంతా నిద్ర లేదు ఎవెట్టి కన్నారేవుడా. నా పేరు అతిథి. ఈ ప్రపంచం మొత్తం మీద ఆ పేరున్న ఒక్క నేనే. అమ్ము ఇక్కడున్నాను. అక్కొచ్చేసింది. స్కూల్ యూనిఫామ్ మార్చేసుకున్నావా? గర్ల్ వచ్చింటావా నానా? మన స్నూపీ కోసం బుల్లి బెల్ టింగ్ 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 టింగ్. ఏ డోంట్ టచ్, చేతులు కడుక్కోవాలి. సారీ మమ్మీ. అమ్ములు మెల్లగా. ఇంకా నిద్ర రావట్లేదా అమ్మా? వచ్చురా. అమ్ము Snoopy.
థాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఓకే అండి. అయ్యో బ్లడ్ మా ఇల్లు ఇక్కడే ఉంది. నేను ఫస్ట్ చేశాను. చిన్నదండి ఐ ఇన్సిస్ట్ ప్లీజ్ కమ్. మనకి ఎప్పుడు ఇంతే, ఇష్టమైనవన్నీ ఇలాగే పోతూ ఉంటాయి. మన లక్కే ఇంతలేండి. వెళ్దామా రామ్మా, కమ్. థ్యాంక్ యూ కావ్య. అబ్బా 115 సార్లు చెప్పారు ఇప్పటికి. సర్లే కానీ ఉండేది ఎక్కడ? హాస్టల్. ఫ్యామిలీ? నేను 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 బిందాస్ ఫ్యామిలీ. ఉద్యోగం? కాల్ సెంటర్. జాబ్ చేసేదాన్ని ఈ మధ్య పోయింది. ఓ ఏమైంది? బీపీఎస్ లో జీతాలు బాగుంటాయి కదా? జీతాలు బాగుంటాయి, బాస్లే బాగుండరు. యదవా చేయి పట్టుకున్నాడు, లాగి గోబు మీద కొట్టాను. తర్వాత వాడిని కొట్టాక వాడి నా కెరీర్ మీద కొట్టాడు. దెబ్బకి మనం కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్. రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా నాన్న. రాజ్ సో యు ఆర్ కావ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్. 116 వచ్చిన దగ్గర నుంచి 116 సార్లు థ్యాంక్స్ విన్నాను. స్వీటీ మీ గాయం చిన్నదే, నథింగ్ టు వరీ. రాజ్ ఐల్ బి రైట్ బ్యాక్. యా బేబీ హలో హై. తనా ఆయనా? యు ఆర్ క్రేజీ పూజ. అడిగితే తప్పేంటి రాజ్, ఐ రియలీ లైక్ హర్. ఏదో జాబ్ లేదని చెప్తే ఇలాంటి ఆఫర్ ఇస్తావా? తను హర్ట్ అయితే ఓ మై గాడ్. అయ్యయ్యో ఏమైంది? అయ్యయ్యో కొంచెం ఉంటే బాబు తిని మింగేసేవాడండి. పూజ వై యు ఆర్ సో కేర్లెస్? ఎన్నిసార్లు చెప్పాను ఆ రింగ్ పెట్టుకోవడం మానేయమని. థ్యాంక్ యూ కావ్య. ఇట్స్ ఆల్ రైట్. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? వేరే జాబ్ వచ్చే వరకు నువ్వు మాతోనే ఉండొచ్చు కదా, ఇలాగే హ్యాపీగా బాబుతో ఆడుకో. ఇదేదో ఒక జాబ్ అనుకోవద్దు, కానీ యుల్ బి పేడ్. పూజ నేను చెప్తూనే ఉన్నానా? సారీ కావ్య, వి డిడ్ మీన్ టు హర్ట్ యు. నీకు ఇష్టం లేకపోతే ఐ లైక్ ఇట్. నిజం నాకు నచ్చింది, బట్ ఎక్కువ ఎక్సైట్ అయితే ఎక్కడ మిస్ అయిపోతానో అని. నేను మోస్ట్ అన్లకీ కదా. సండే వచ్చేసరికి మ్యాథ్స్ మర్చిపోతావు. ఏ గేమ్స్ ఎలా ఆడాలో మాత్రం మర్చిపోవే. మ్యాథ్స్ గేమ్స్ లో ఉండవు కదా మమ్మీ. సరే సరే రాయ్. అమూల్యా. హాయ్ కావ్య, గుడ్ టు సీ యు. సేమ్ హియర్. హాయ్ అమ్మ. హాయ్ ఆంటీ. నో ఆంటీ, వి ఆర్ ఫ్రెండ్స్. కాల్ మీ కావ్య. ఓకే ఓకే. చూడు నీకోసం ఏం తెచ్చాను, టూ మోర్ బడీస్. హాయ్. యు లైక్ ఇట్? తిని ఇంకా పట్టలేదు. స్నూపీ చనిపోయిన దగ్గర నుంచి అమ్ము చాలా డల్ గా ఉంది. థ్యాంక్స్ సో మచ్ ఫర్ షేరింగ్ హర్. రా నీ రూమ్ చూపిస్తా. ఇది యాక్చువల్ గా గెస్ట్ రూమ్, ఇవాళ నుంచి నీదే. ఇదే నీ రూమ్, నీకు నచ్చిందా? చాలా. ఇదిగో మ్యూజిక్ స్టార్ట్ చేసేసారు దొరగారు. ఇది బేబీ మానిటర్, ఒకటి బాబు దగ్గర ఉంటుంది, ఇంకోటి ఏమో మన దగ్గర ఉంటుంది. బాబు ఏడవగానే వెంటనే వెళ్ళిపోవచ్చు. హలో, ఆకలి వేస్తుందా నాన్న? స్వీటీ పై వాట్ ఐ గాట్ ఫర్ యు గైస్. వావ్ సో నైస్. ఎక్కడ కట్టు? అక్కడ కట్టిస్తా. చూడరా
Nana, you love this music, ra? కాలేజ్ డేస్ ఆ అల్లర్లు గొడవలు స్వీట్ మెమరీస్. ఇది ఎప్పుడు తీర్చుకున్నా సిస్టర్? ఇంటర్ కాలేజ్ సింగింగ్ కాంపిటీషన్. నువ్వు పాటలు కూడా పాడతావా? ఒక పాట పాడవా ప్లీజ్. ప్లీజ్ పూజ ఒక పాట. నా వల్ల కాదు ప్లీజ్ పూజ ఒక పాట. దిస్ ఇస్ ఎ రిక్వెస్ట్ పూజ ప్లీజ్ ప్లీజ్ వన్ సాంగ్. Hey, you look great. Malli vache janmalo kuda nuve na life partner. Aa chance neeke lepo. Ayyo, malli ine na. Obviously, yeah. Ee credit anta ninde. Is it? Then Kavya, I think I should thank. Thanks, sir. Appude kaadu. Raj garu, get ready. Next target meere. Aa panchay please. Ee nagari vintha alavatlato sachipothunnanu asalu. అర్ధరాత్రి సడన్ గా లేచి నైట్ వాకింగ్ అంట. ఎక్కడ పడితే అక్కడ సాక్సులు పడేయటం. బాత్రూమ్ లోకి ల్యాప్టాప్ తీసుకెళ్తాడు. మహాన్ బావు అస్సలు డ్రెస్ సెన్స్ లేదు. ఆ హెయిర్ స్టైల్ చూడు. చి బబ్లూ బబ్లూ బోండంగాడు బోండంగాడు వాడు వాడి చెత్త గ్యాంగ్ డర్టీ విక్టర్ నాస్టీ రాజేష్ గాడు టార్చర్ పెడుతున్నారు. స్కూల్ కి వెళ్ళాలంటేనే భయమేస్తుంది కావ్య. అమ్మతో చెప్పాల్సింది. చెప్పా అలాంటి వాళ్ళకి దూరంగా ఉండమంది. ఆ ఫోన్ కాల్ వాడితేనా? నెక్స్ట్ వీక్ పిక్నిక్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ఐడియట్స్ ఫీజ్ కూడా మేమే కట్టాలంట. కట్టకపోతే జడ కత్తిరిస్తారంట. డోంట్ వరీ, మనమే వాళ్ళ తోకలు కట్టేస్తాం. ఎవరైనా మనల్ని ఏడిపిస్తే మనం ఏడుస్తూ కూర్చోకూడదు. అంతకంటే ఎక్కువగా మనమే వాళ్ళని ఏడిపించాలి. చిట్ ఫర్ టాట్. నీకు తెలియదు కవ్య, బట్ దే ఆర్ వెరీ బ్యాడ్ బాయ్స్. వాళ్ళు బ్యాడ్ బాయ్స్ అయితే మనం మ్యాడ్ గర్ల్స్. అమ్మకు తెలిస్తే? నో వే, ఇట్స్ ఓన్లీ బిట్వీన్ యూ అండ్ మీ. ఓకే, నాకు అమ్మ కన్నా అమ్మే ఇష్టం. రాజ్, యూ వర్కింగ్ టూ హార్డ్. ఈ రోజైనా త్వరగా నిద్రపోవచ్చు కదా. నో వే, డెడ్ లైన్ లోపు ప్రాజెక్ట్ ప్రపోజల్ రెడీ చేయాలి. వీడు ఈ మధ్యన పాలు సరిగ్గా తాగట్లేదు. ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్దామా? బరువేనా తగ్గాడా? లేదు. మరింకే వాడే తాగుతాడులే. నీలా డైటింగ్ చేయట్లేదు కదా. డోంట్ వరీ. సైంటిస్ట్ ని సలహా అడిగాను చూడు. నన్ననాలి. నువ్వేం వరీ కాకు, మన దగ్గర ట్రిక్కులున్నాయి. ఈ రెండు వేళ్లతో మొత్తం గ్యాంగ్ నే కలాస్ చేయొచ్చు తెలుసా? ఏంటి రెండు వేళ్ళ? అవును, మొత్తం గ్యాంగ్ కలాసా? అవును. కానీ వద్దమ్మా. ఇవన్నీ మీకెలా తెలుసు? సినిమాలు చూడటం లేదేంటి?
మనీ నో ఇవ్వదు ఆ మన ఫీస్ కూడా వాడే కడతాడు స్కూల్లో ఉండాలా లేదా వీడి వెయిట్ ఎంతో తెలుసా హలో దిది ఏమైంది ఒక్క నిమిషం హలో అమ్ము ఏంట్రా గ్యాంగ్ ని కొట్టావా థాంక్యూ కావ్య మై ప్లెజర్ అమ్ము ప్రకాష్ రాజు లాగా హే ఐ లవ్ యు మన వెనకాలే వస్తున్నాడు ఏంటి వస్తున్నాడా రానివ్వండి నాతో ఉందాడు ఈరోజు ఇంట్లో కూడా వచ్చేస్తున్నాడు అతిథి రానివ్వండి నా దగ్గర కుర్చీ అన్న విషయం వాడు తెలియదు అనుకుంటాను మీరు దిగి లోపలికి వెళ్ళండి వాడి సంగతి నేను చూసుకుంటా ఏంట్రా నువ్వు ఇంటి దాకా వస్తావా అంత ధైర్యమా నీకు ఆగు నీ సంగతి చెప్తాను ఆగు నా వెంట పడతావా కావ్య కావ్య ఎందుకు ఇంత లేటు ట్రాఫిక్ జామ్ ఏమి ఎదుగుతున్నావు ఎవడో ఇడియట్ ట్రాఫిక్ జామ్ లో తగిలాడు ఇంటి దాకా వచ్చాడు చెప్తాను వాడి పని అసలు ఏమైంది అసలు ట్రాఫిక్ లో నానా హంగామా చేసిందే కాకుండా ఇప్పుడు ఇంటి దాకా వచ్చాడు రేయ్ దారా రా ఏంటి సపోర్టా భయపడతాను అనుకుంటున్నావా ఎవడ్రా నువ్వు పోలీసులు పిలుస్తారండు ఇంట్లో మగాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా రాజ్ వద్దమ్మ ఎంత ధైర్యం రా నీకు అసలు లోపలికి ఎలా వచ్చారా సారీ కావ్య తెలిసిందిగా ఈ కోతిగాడు ఎవడు లవ్ యు ఇది ఏమైంది ఏమైంది ఇప్పుడు వాట్ యువర్ ప్రాబ్లం యా బయట వెళ్ళు ఎందుకంటు బాబు పడుకున్నాడు బయట వెళ్ళమని చెప్తున్నాను కదా వెళ్ళు ఏమైంది అంత సీరియస్ మ్యాటరా
చూడు చాలా బాగుంది. అవునా? నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకో. ఏ నోనో బాగుందని. అమ్మ దొరగండు. ఆ అంటుకోండి దొరగండి. హ్యాపీ దివాళీ. థాంక్ యూ. హాయ్ నికి. హాయ్. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. హూస్ ఇస్ నికి? అన్న ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. మా అన్న పనే బాగుంది. ఒక పక్క వైఫ్, మరో పక్క నైఫ్ లాంటి అమ్మాయి. పండగే పండగ. మన బతుకే ఒక్క అమ్మాయి కూడా పడట్లేదు. హాయ్ అభి, హ్యాపీ దివాళీ. ఓ హాయ్, హ్యాపీ దివాళీ. కావ్య, దిస్ ఇస్ నిక్కీ. నిక్కీ, దిస్ ఇస్ కావ్య. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. ఏ నిక్కీ, నా దివాళీ గిఫ్ట్ ఏది? నేను రావడమే నీకు పెద్ద గిఫ్ట్ కదా. సో అభి, హౌ ఇస్ యువర్ వర్క్? నికి, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? నిన్నే. ముందు మీ మరిది పెళ్లి సంగతి ఏంటో చూడు. అభియ పెళ్లి సంగతి తీసుకురావని ప్రామిస్ చేస్తేనే వచ్చాడు. వాడి సంగతి ఏంటి చూసేది? అలా కనిపించట్లేదే. ఏంటి? నథింగ్. సౌండ్ చెయ్యని కాల్చొచ్చు కదా. వెలిగించినా? నాతో పెట్టుకుంటావా? ప్లీజ్. ఎక్కువ మాట్లాడతావా? ఏంటి? నువ్వేంటి, నువ్వేంటి ఎక్కడికి వచ్చేసావు? బయట వెళ్ళు. గెట్ అవుట్. ఏంటి, జస్ట్ మాట్లాడుతున్నాను. ఎప్పుడు ఇంతేనా నువ్వు? బన్ను, హే బన్ను బేబ్స్. ఆ వదినా, వస్తున్నా. ఆగు వదినా. ఏం కావాలా అభి? కాకరకాయ జ్యూసా? అంత వద్దమ్మా, ఇవన్నీ నీకు నీ సైంటిస్ట్ కే, నాకొద్దు. మరేం కావాలి? ఏం కావాలంటే బన్ను. బన్నుందా? ఏంటి? నాకు బన్ను కావాలి. బన్నా? ఏమైంది నీకు? పొన్నీకి ఏమైనా హెల్ప్ చేయనా? కట్ చేయనా? సరే, మిక్సీ పోయినా? పోనీ, అంట్లు తొందర, అంట్లు అంట్లు. ఆగు, ఏంటి బన్ను అని పిలిచావు? నా నిక్నేమ్ నీకులా తెలుసు? నిక్నేమా? అరే ఓవర్ రియాక్షన్ చేయకు, చెప్పు. ఏదో గెస్ చేశాను అంతే. చాలు, ఈ స్మార్ట్నెస్ నా దగ్గర. కావ్య, 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 ఐఎమ్ సారీ, తప్పు చేశాను. నన్ను క్షమించు కావ్య. దూరం నుంచి చూస్తే బన్నులా ఉన్నావు. నిజానికి టన్ను అని పిలవాలి. హాయ్, ఎలా ఉన్నాడు నీ ఎవర్ గ్రీన్ హీరో? డు యు లైక్ హిమ్? ముందు దూరంగా వెళ్ళు, పిల్లడు భయపడతాడు. నువ్వు నీ గెటప్. చిచి, ఆ కలర్ ఏంటా బాబోయ్? యాక్టింగ్ వద్దమ్మా, నీ గ్రీన్ అంటే ఇష్టమని మనకు తెలుసు కదా. అయినా ఎవరు నా చెప్పింది?
just hate green. Oh! Hey! Run, Anna. ఇక్కడ అందరికి పిచ్చకిలు. అయ్యో ఎడకు నాన్న ఎడకు. ఏంటి అలా రియాక్ట్ అయింది? తన గ్రీన్ అంటే ప్రాణం కదా. నువ్వు అయిపోయా నా చేతి రాజు. నా సీక్రెట్లన్నీ అసలు వీడికెలా తెలుస్తున్నాయి? కదూ పరాయి వాళ్ళ రూమ్ లోకి వచ్చి ఇలా డైరీ చదవడం? అబ్బే ప్రేమను అర్థం చేసుకునే మనసు ఎటు లేదు, బొత్తిగా మేనర్స్ కూడా ఉన్నట్లేదే, అంత బేడా? మొత్తం చదివేశావా? ఏంటి చదివేది? 30 పేజీలు చదివేసరికి నా తల ప్రాణం తొక్కొచ్చింది. ఆ కోడి రాతలు ఏంటి, ఆ కోడ్ లాంగ్వేజ్ ఏంటి, కొండా కోన అంటూ ఆ కవిత్వాలేంటి? అర్థం కావాలా వద్దా? నాకు ఆ మిగతా పేజీలు చదివే ఓపిక లేదు గాని నువ్వే చెప్పేసి జస్ట్ చాలు. ఏంటి బన్ను, నువ్వు అసలు మనిషివేనా? డైరీ అంటే పర్సనల్ థింగ్, ఎలా చదివేస్తావురా? సిక్ పోవటెడ్ రా నువ్వు. కావ్య మాట్లాడుకో, ఊరుకుంటున్న కొద్దీ రెచ్చిపోతున్నావు. మళ్ళీ నా జోలికి వస్తే చంపేస్తా. పండగొచ్చాం, ఇంకేం పని రానికి ఇక్కడ? జస్ట్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్, వెళ్ళిపో. ఏంట్రా నాలుగు రోజులు ఉంటానన్నావు కదా, అప్పుడు వెళ్ళిపోతున్నావు ఏంటి? రా హాయ్. వెళ్ళట్లేదా? ఇదే మా బొమ్మరిల్లు, మై డ్రీమ్ హౌస్. ఇదిగో ఇదే లాన్, మా పిల్లలు చూడ ఎలా ఆడుకుంటున్నారు. దిస్ ఇస్ అవర్ డ్రాయింగ్ రూమ్, ఇది మా మాస్టర్ బెడ్రూమ్. అదిగో అక్కడ బాల్కనీలో ఉందే నా డార్లింగ్, నీకు పిన్ అవుతుంది తెలుసా? ఎవరా అమ్మాయి? సూపర్ బాబాయ్. ఏంటమ్మా మాట్లాడుకుంటూ వచ్చేసావు? ఏ మన డ్రీమ్ హౌస్ నచ్చలేదా? బాబోయ్ చూపుతో చంపేస్తావేంటి? నీ కత్తి చూపులకు అదిరిపోయి నువ్వు కొట్టే దెబ్బలకు హర్ట్ అయిపోయి బెంగళూరు పారిపోతాను అనుకున్నావా? అంత లేదమ్మా, అసలే పడక పడక ప్రేమలో పడ్డా. నువ్వు పో అన్నా పోను. దాదా
Yeah. Okay. Yeah, I'll send it to you. Okay. Yeah. నా వల్ల కాదు. ప్రేమ ప్రేమ అని నా వెంట పడుతున్నాడు. నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా వింటం లేదు. ఏంటి నీ టార్చర్? నేను ఇక్కడ ఉండాలా వద్దా? నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మేము మాట్లాడతాం. Yeah. Don't worry. అబే మొత్తం ఫ్యామిలీ ఇంతేనా? ఇదంతా వాడిని నేర్పించాడనే కదా. అభిచేత సారీ చెప్పించినా? సారీ కావ్య, ఐ రియలీ లవ్ యూ. నో, సీరియస్ గా చెప్తున్నా, నాకు ఇష్టం లేదు, నన్ను వదిలే. నువ్వు వద్దంటానికి ఒక్క కారణం చెప్పు. గివ్ మీ వన్ గుడ్ రీజన్. ఐ నో నువ్వు ఏది ఇష్టపడితే అది మిస్ అవుతావని భయం కదా. పిచ్చా వెర్రా కావ్య, ఫూరిష్ గా ఈ నమ్మకాలేంటి? అన్లక్కీ అని లైఫ్ స్పాయిల్ చేసుకుంటావా? నన్ను లక్కీ అని నువ్వు చాలా సార్లు అన్నావు. ఇప్పుడు ఈ లక్కీ పూజ అడుగుతుంది, మ్యారీ హిమ్. అది కాదు, ట్రస్ట్ మీ, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఏ ప్లీజ్ మర్యాద చెప్పినా వెళ్ళు. ఇప్పుడు ఎవరు అడ్డొస్తారో చూద్దాం. ఏయ్ సీరియస్ గా చెప్తున్నాను, వెళ్ళు. నా మాట వినువా, వెళ్ళు వెళ్ళు. పిలుస్తా పూజ. హలో, ఎస్ సార్. యా టెల్ మీ, ఐమ్ కమింగ్ ఇమీడియట్లీ. ఆఫీస్ వర్క్, అర్జెంట్గా బెంగళూరు వెళ్ళాలి. విల్ బి బ్యాక్ సూన్, ఓకే? కావ్య, మిస్సింగ్ యూ. వచ్చేనా? కార్ వెనక్కి తిప్పేనా? హే, ఫోన్ పెట్టేనా? వద్దు, ప్లీజ్ ప్లీజ్. అవును, హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? ఏ, నువ్వు నాకు చెప్పనే లేదు. ముందు వెళ్ళరా, ఇంతకీ ఎంత దూరం వెళ్ళావు? చాలా దూరంగా 257 మైల్ స్టోన్ దాటాను. సరే జాగ్రత్త, ఫోన్ పెట్టేస్తున్నాను. నోనో, నేను బెంగళూరుకి వెళ్ళేదాకా నువ్వు నాతో మాట్లాడుతూనే ఉండాలి. అంటే ఇలా కాల్స్ తోనే కాపురం చేస్తావా? అబ్బో, ఏమో అనుకున్నా, నీలో చాలా రొమాన్స్ ఉంది. ఏంటి అభి, ఏమైంది? అభి, నథింగ్ నథింగ్. ఏం లేదు. ఏం నథింగ్? డ్రైవ్ చేస్తూ మొబైల్ యూజ్ చేయకూడదు. నేను కట్ చేస్తున్నాను. నువ్వు కట్ చేసినా నేను మళ్ళీ చేస్తాను. హే, వాట్ హ్యాపెన్డ్? అభి, 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 thank you.
నా దారికి అడ్డు రాకని నీకు 100 సార్లు చెప్పాను. అసలు ఏం తెలుసురా నీకు నా గురించి? నీ ఇంట్లో పని చేస్తున్నానని మాత్రమే తెలుసు, పని కట్టుకొని ఉన్నానని నీకు తెలీదు. నా కోసం చచ్చిపోతానన్నావు కదా, చచ్చిపో, చచ్చిపోరా. వద్దుందా? ఎన్నేళ్ల కాపునరా, పైగా లవ్ మ్యారేజ్. ఏదో కోపంలో కొట్టేశాను రా, ఎటు వెళ్ళిందో తెలియదు. అయినా సిగ్గులేదు ఆడపిల్ల మీద చేయి చేసుకోవడానికి. ఒరే రాఘవ, చెప్తున్నాను, నువ్వు నీలిమని అనుమానించి నీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. సారీ రా, తన నీకు ఫోన్ చేస్తుంది, ఎలాగని కన్విన్స్ చేయరా ప్లీజ్. ఇదే లాస్ట్ టైం, నేను నీలిమని కన్విన్స్ చేస్తాను. ఇంకొకసారి నువ్వు ఇలా చేసావన్న సంగతి తెలిస్తే నువ్వు నా ఫ్రెండ్ అన్న విషయం కూడా మర్చిపోతాను. సరే, నాకు ఎమర్జెన్సీ కేసు ఉంది, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే బాయ్. నీలిమా, ఎక్కడున్నా త్వరగా ఇంటికి వచ్చారా ప్లీజ్. హాయ్ బంగారం, ఏం చేస్తున్నావు? టాబ్లెట్స్ తీసుకున్నావా? జ్యూస్ తాగావా? వెయిట్ చెక్ చేసుకున్నావా? అబ్బా మిస్టర్ డాక్టర్ ప్లీజ్, అవన్నీ ఓకే. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? షార్ప్ 6 కి వచ్చేస్తాను రా. ఇంకా గంట. ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్, ఎమర్జెన్సీ కేస్, నేనే అటెండ్ చేయాలి ప్లీజ్. సరే ఓకే, వెయిటింగ్ ఫర్ యూ, లవ్ యూ రా. బై టు రా, టేక్ కేర్, బై బై. క్షణం కూడా చూపు తిప్పుకోలేకపోతున్నాను, మిస్సింగ్ యూ రా. డాక్టర్ లక్ష్మి గారు అర్జెంట్ లీవ్ మీద వెళ్తూ మీ కేసుని డాక్టర్ కిరణ్ గారికి రిఫర్ చేశారు. డాక్టర్ కిరణ్ సీనియర్ గైనకాలజిస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్. ఆయన వైఫ్ కూడా ప్రెగ్నెంటేనండి. లోపల ఉన్న పేషెంట్ రాగానే వెళ్దురు గాని, మీరు కూర్చోండి. వెదర్ భలే ఉంది కదా, ఇలాంటప్పుడు నాకు లాంగ్ వాక్ కి వెళ్ళాలనిపిస్తుంది. రిలాక్స్, పడుకోండి. రిలాక్స్ రిలాక్స్. హౌ యూ ఆర్ ఫీలింగ్ నౌ? పర్వాలేదు. యు ఫీల్ బెటర్? బానే ఉంది. ఎనీ స్వెల్లింగ్ ఇన్ ద ఫీట్? నో. ఆయాసం ఏమైనా ఉందా? లేదు డాక్టర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? యూరిన్ ప్రాబ్లం లేదుగా? ఏమీ లేదు. వామిటింగ్ ప్రాబ్లం ఉందా? కెన్ ఐ కమ్ ఇన్? Yes. ఒక డాక్టర్ ఎగ్జామిన్ చేసినట్టు లేదు రాజ్, హి మిస్ బిహేవ్డ్ విత్ మీ. దెన్ వి షుడ్ ఫైల్ ఎ కంప్లైంట్. బట్ రాజ్, మనం ఇప్పుడు నిజం బయట పెట్టకపోతే
వాడు ఇలాగే మరొకరితో మిస్బిహేవ్ చేస్తాడు పూజ. ఈ టైంలో ఫోన్ చేయొద్దని చెప్పానా? అది కాదు కిరణ్, నేను చెప్పేది విను. ఈ రోజు టీవీ న్యూస్ గర్భం వంటిపై డాక్టర్ లైంగిక వేధింపులు నగరంలో పేరు ప్రఖ్యాతులున్న సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కిరణ్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని పూజ అనే మహిళ కేసు పెట్టారు. ఆమెను చూసి మరో నలుగురు మహిళలు డాక్టర్ కిరణ్ గతంలో తమను కూడా లైంగికంగా వేధించాడని ఆరోపించారు. ఈ ఆరోపణలు నిజమని తెలిస్తే డాక్టర్ కిరణ్ వైద్య వృత్తికి శాశ్వతంగా దూరమయ్యే అవకాశం ఉందని కేసును ఎంక్వైరీ చేస్తున్నామని కమిటీ వివరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో మీ గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. ఇక మీరు తల్లే అవకాశం లేదు. డాక్టర్ కిరణ్ చనిపోవడంతో ఆయన మీద పెట్టిన కేసును పూజ వెనక్కి తీసుకున్నారు. అయితే ఆయన మీద ఆరోపణలు చేసిన మరో ముగ్గురు మహిళలు మాత్రం డామేజ్ సూట్ వేశారు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. పూజ వంటి ఆత్మస్థైర్యం గల మహిళను ఆదర్శంగా తీసుకుని తమపై జరిగే వేధింపులను మహిళలు నిర్భయంగా బయట పెట్టాలని ఆంధ్ర మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి స్వాతి వ్యాఖ్యానించారు. ఆల్ ఇండియా డాక్టర్ కౌన్సిల్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిందని, భవిష్యత్తులో ఇటువంటి దుశ్చర్యలు మరెక్కడా జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని కౌన్సిల్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధరన్ తెలిపారు. నీ వల్ల నేను అనాథనయ్యాను. నీ వల్ల నా కుటుంబాన్ని ఆస్తిని పోగొట్టుకున్నాను. నీకు కూడా ఇదే గతి పట్టిస్తా. బతికున్నప్పుడే నరకం చూపిస్తా. రాజ్ గారు, నెక్స్ట్ టార్గెట్ మీరే. మళ్ళీ నా జోలికి వస్తే చంపేస్తా. నేను బెంగళూరుకి వెళ్ళేదాకా నువ్వు నాతో మాట్లాడుతూనే ఉండాలి. ఓ షిట్, వాట్ హ్యాపెన్డ్?
అభి చచ్చిపోరా. పైగా యాక్సిడెంట్ జరిగిన సమయంలో ట్రాఫిక్ ఎక్కువ లేదు. స్పాట్ లో ఐ విట్నెస్ ఎవరు లేకపోవడం వల్ల ఇన్వెస్టిగేషన్ వింగ్ కూడా ఏమీ చేయలేకపోయింది. ఐఎమ్ సారీ, ఐ ట్రైడ్ మై బెస్ట్. ఇట్స్ ఎ హిట్ అండ్ రన్ కేస్. దెర్ ఇస్ నో క్లూ, అందుకే ఫైల్ క్లోజ్ చేశాం. ఓకే మిస్టర్ రాజ్, ఐల్ మీట్ యు లేటర్. హే, కమాన్, మనమంతా ఇలా ఉంటే అభి తట్టుకోలేడు. వాడున్నప్పుడు మనం ఎలా ఉన్నాం మర్చిపోవడం కష్టమే, కానీ తప్పదు. లెట్స్ ఆల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. అందరినీ హ్యాపీగా నవ్విస్తూ తిరిగే నువ్వు ఇలా. అభి నేనే చంపాను. నేను అందులోకి ఏం తెలిసినా పెళ్లి కొప్పుకున్నాను, అభిని పోగొట్టుకున్నాను. నీ తప్పేం లేదురా, ఊరుకోరా. నా బంగారం కదా, నా బంగారం కదా. మన చేతుల్లో ఏం లేదు, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. వచ్చేసాను నాన్న, వచ్చేసాను బంగారం. అయ్యో ఆకలేస్తున్నా నాన్న. వచ్చేసాను కదా. ఈ కావ్య ఏంటి, ఏదో తేడాగా ఉంది. అంటే ఆయాలా కాదు, అమ్మలా బిహేవ్ చేస్తుంది. నాకు అలా అనిపించట్లేదే. సీరియస్లీ, మన హ్యాపీ ఫ్యామిలీ. హే, నేనెవరు చెప్పు. అమ్మా, నో టైం, అర్జెంట్ కాన్ఫరెన్స్ ఉంది. దారిలో ఈ ప్రపోజల్ పంపించాలి. ఐఎమ్ ఆల్రెడీ లేట్. ఇవాళ లాస్ట్ డేట్ కదా రాజ్. ఎటు ప్లాన్స్ కోసం నేను బయటికి వెళ్తున్నాను. నాకు ఇచ్చే నేను కొరియర్ చేస్తాను. హరీషో, నాకు ఇవ్వు, డోంట్ వరీ. పూజ, యునో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్త. నాకు తెలీదా ఇది నీ లైఫ్ అంబిషన్. ఐ విల్ టేక్ కేర్. థ్యాంక్స్.
బ్యాగ్లోనే పెట్టావు కదా. అది అర్థం కావట్లేదు. రాజు ఫోన్ చేస్తున్నాడు. ఐ డోంట్ అండర్స్టాండ్. అసలు ఎలా మిస్ అయిందో అర్థం కావట్లేదు. నువ్వు నా చేతికిచ్చావా, దాన్ని అలాగే బ్యాగ్ లో పెట్టాను, అక్కడికి చూస్తే లేదు. అది నీకెంత ఇంపార్టెంటో నాకు తెలుసు రాజ్. నువ్వే నా కళ్ళని చూసి తెలుసుకో, నన్నే నీ గుండెని తెరిచి ఇంట్లో అందరికి ఏమైందో అసలు అర్థం కాదు. ఈ మధ్య ఒక విషయం నోటీస్ చేసావా, అతిథి ఏదో తేడాగా ఉన్నాడు. అంటే నీ వైపు అదో రకంగా చూస్తున్నాడు. ఛే, వాడు అలాంటి వాడు కాదు. అతిథి, అతిథి, ఎక్కడున్నాడు వీడు? అతిథి ఏదో తేడాగా ఉన్నాడు, నీ వైపు అదో రకంగా చూస్తున్నాడు. దరిద్రుడా. ఏం జరిగింది? మనిషి వేనా?
ఏమైంది Amu, don't touch. Wash your hands. Good night, Kavya. Good night, baby. Chusava, idu chuste ila gundi. Aina garu varsa ala gundi. Ye, aina eppudu marchipoleda? Serla ki enni saarlu marchipoledu? Maaku raledu kopalu? సరే కోపం వచ్చింది తిడొచ్చు కదా అరవచ్చు కదా సైలెన్స్ తో చంపేస్తున్నాడు కావ్య హే పూజ డోంట్ వరీ పూజ నీకు తెలియదు కావ్య పెళ్ళై ఇన్నేళ్ళయింది ఫస్ట్ టైం communication gap I never expected this Raj naku chaala dooram aipothunnadu Kavya Hey Pooja please Pooja upset avaku dooram ayina vaadu malli daggara avtadu endukante ee magadu tana first love marchipodu nizam Pooja first love power e anta రాజ్ కి ఫస్ట్ లవ్ నేను కాదు వాట్ ఎవరో నువ్వు గెస్ కూడా చేయలేవు అవునా వెయిట్ లెట్ మీ ట్రై నిఖిత ఎలా గెస్ చేసావు నువ్వే అన్నావుగా గెస్ చేయమని జస్ట్ గెస్ చేశానంతే తను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ థింగ్స్ డెంట్ వర్క్అవుట్ బిట్వీన్ దెమ్ జస్ట్ ఫ్రెండ్స్ గా మిగిలిపోయారు Okay, don't worry. Then just break the silence. City center lo gift isko surprise chey. Banda. Okay. Nen tanne em anledu ga. Ade kada problem. Edo okati anna. పూజ ఇంత ఫీల్ అయ్యేది కాదు కరెక్టే నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను మీ ఇద్దరు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు మీ మధ్య సైలెన్స్ భరించలేకపోతున్నాను ప్లీజ్ బ్రేక్ ద సైలెన్స్ రేపు మంచి ఒకేషన్ మీ ఇద్దరు కలిసిపోవటానికి తన బర్త్డే కదా ఓ గాడ్ గుర్తులేదు నాతో అంటే అన్నారు కానీ తన దగ్గర అనకండి తనకి తెలియకుండా సర్ప్రైజ్ పార్టీ ఇద్దామా హేయ్ దట్స్ ఎ గుడ్ ఐడియా రేపే కదా అరేంజ్మెంట్స్ అవి ఆ నికి హెల్ప్ తీసుకుంటే ఆఫ్ కోర్స్ ఇలాంటివన్నీ మనకి సూపర్ గా మేనేజ్ చేస్తుంది గ్రేట్ కాల్ హా అవును బర్త్డే గిఫ్ట్ ఏం కొంటారు వై డోంట్ యు సజెస్ట్
నీకే అయితే బెస్ట్ ఏమో, సిటీ సెంటర్లో మంచి గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయని విన్నాను, తను తీసుకెళ్ళండి, సూపర్ గిఫ్ట్ సెలెక్ట్ చేస్తుంది. ఓకే, తనే తీసుకెళ్తాను. బై రాజ్. థ్యాంక్స్. కావ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్ చెప్పాను కదా నేను చూసుకుంటానని. సరే సరే సరే, కానీ గిఫ్ట్ మాత్రం నువ్వే సెలెక్ట్ చేయాలి. చూడు పడిపోయాను. పూజ, నేను ఆఫీస్లో ఉన్నాను, ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే, కమ్. ఏ మగాడు తన ఫస్ట్ లవ్ మర్చిపోడు. నిజం పూజ, ఫస్ట్ లవ్ పవరే అంతా. మేమ్ సార్, గ్రౌండ్ ఫ్లోర్ ఆగే. పూజ, హే పూజ, డోంట్ టచ్ మీ. పూజ ఏమైంది? జస్ట్ గెట్ అప్. హే గెట్ అప్. ఏమైంది పూజ? సిక్కు లేదు ఆ మాట్లాడటానికి. ఎంత నమ్మాన్రా నిన్ను, దాన్ని ఎన్నేళ్ళగా సాగుతుంది రా ఇది. What do you mean? Don't act. Don't act. పూజ, అందుకేనా అది ఇంకా పెళ్లి చేసుకోలేదు? ఆయన దానికి పెళ్ళెందుకురా, నువ్వుండగా పోతా. ఇంకెన్నాళ్ళు చూస్తూ ఉండు, నువ్వు నేను నాన్న అమ్ము అక్క మనమంతా మన ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు, ఇంకెవ్వరూ వద్దు, ఓన్లీ మన ఫ్యామిలీ. ఐమ్ సారీ పూజ, ఇదంతా నా వల్లే. మన మధ్య మౌనం, దిస్ గ్యాప్, ఆల్ బికాస్ ఆఫ్ మీ. జస్ట్ నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకుని ఈ పార్టీ అరేంజ్ చేశాను తప్ప నిన్ను హర్ట్. ఐమ్ సారీ. లేదు రాజ్, తప్పంతా నాదే. నువ్వు తెలుసు, నిక్కీ తెలుసు, మీ ఫ్రెండ్షిప్ గురించి తెలుసు. తెలిసి తెలిసి ఎందుకు ఇలా బిహేవ్ చేశాను రాజ్? నాకేదో దెయ్యం పట్టింది రాజ్. ప్రపోజల్ పేపర్స్ మిస్ అయినప్పుడు నేను ఓవర్గా రియాక్ట్ అయ్యాను, దాంతో మన మధ్య గ్యాప్ వచ్చింది, అందుకేనేమో అలా ఫీల్ అయ్యా. ఇట్స్ న్యాచురల్. నీ ప్లేస్లో ఎవరున్నా అంతే. ఇంకో విషయం రాజ్, నా వల్ల ఎప్పుడైనా నువ్వు అప్సెట్ అయితే మాట్లాడకుండా మాత్రం ఉండద్దు.
నేను భరించలేను రాజ్. హే పూజ, ఐ యామ్ సారీ. నేను నీకు విషయం చెప్పాలి. హ్యాపీ బర్త్డే. ఏం కావాలి? నాలుగు రోజులు ఎక్కడికైనా వెళ్దాం, అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉన్నావు రాజ్. ఓకే, కావ్యని పిల్లల్ని రెడీ అవ్వమని చెప్తాను. వద్దు రాజ్, ఎందుకో తెలీదు మన మధ్య ఇంకెవరు వద్దనిపిస్తుంది. నువ్వు, నేను, మన పిల్లలు, జస్ట్ ఆ ఫ్యామిలీ. ఓకే. గ్రీన్ హౌస్ వర్క్ చేయట్లేదా? దానికోసమే బయటకు వెళ్తున్నా, కొత్త ప్లాంట్స్ వచ్చినాయి అంట. త్వరగా వచ్చేస్తా. ఫోన్ పూజ, నికీ పూజ, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యు నో దట్ కావ్య? యా. హలో. ఓ గాడ్, బ్లడీ సిగ్నల్. హలో.
లో పూజా 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 ఎనీథింగ్ సీరియస్ ఏం కావాలి చెప్పు పూజా ఒక డాక్టర్ కావాలి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా మిస్సెస్ మాయా కిరణ్ కుమార్ నిఖిత అది కాదు పూజా 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 ఇక్కడ నిఖి I think we need to talk. Acting chalo. Pooja ikkada. Oh, please. Please nee cheppi vinu. Don't go. Nikki, don't go. Don't go. Go. Go, Nikki. Thank you.
త్వరగా కొలుకో పూజ, ఇంటికి వెళ్ళిపోదాం. వెల్కమ్ హోమ్. థ్యాంక్స్. అంటే ఎప్పుడన్నా కావాలంటే తీసుకోమన్నావు కదా, అందుకే. ఇట్స్ ఓకే. మన కావ్య చేసింది నచ్చిందా? ఒకసారి నాకు చెప్పాల్సింది. నీకు నచ్చుతుంది అనుకున్నాను, సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నావు. పోనీ మార్చేమని చెప్పనా? నో, ఇట్స్ ఓకే. టేక్ దిస్ పూజ. Good, Amu. Very good. Check, Daddy. Amu. No, yeah. No. No way, This is unfair. No, I won't. Raj, you're cheating. No, not at all. Tappu. Chinna pilata em cheppu. No. No, Raj. No. I won't agree. No, nothing doing. No. Raj. Nothing doing. No, this is not fair. No. I am winner. Amu. No. Name it right, Amu. No. Cheating. Daddy, cheating. కన్నా రాజ్, అదిగో డాడీ బయలుదేరుతున్నారు. చుప్ 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 చుప్పు, టాటా చుప్పు. డాడీ టాటా చెప్పు. టాటా. రాజ్ చూడు, నవ్వు చూడు. అచ్చా, నీలాగే నవ్వుతున్నాడు కదా. నాన్న టాటా చెప్పా. టాటా. బాయ్ కావ్య. రాజ్, డైపర్స్ నిన్న కూడా మర్చిపోయావు. ఓ సారీ, ఇవాళ తెస్తాను. ప్రామిస్? నువ్వు అలాగే అంటావు. ప్రామిస్ చేయి. ప్రామిస్. ఆయలా కాదు, అమ్మలా బిహేవ్ చేస్తుంది. నీకు తెలుసో లేదో, పిల్లల్ని లాలించే చేతులే దేశాన్ని పాలిస్తాయి.
బాబు సరిగ్గా పాలు తాగట్లేదు, హెల్దీగానే ఉన్నాడంటావా? నాకేం చేంజ్ కనిపించట్లేదు. హలో హలో, కొత్త ఇల్లండి, కట్టి రెండేళ్ళు కూడా కాలేదు, రండి. డాక్టర్ కిరణ్ తన వైఫ్ కోసం కట్టించిన రేర్ డిజైన్ హౌస్ అండి. మన కావ్య చేసింది. ఏంటి పూజ ఇంకా రాలేదు, రెస్ట్ తీసుకోకుండా బయటకు వెళ్ళింది? అవును, సాయంత్రం అనగా వెళ్ళింది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు పూజ? ఏమైంది? Get out. రాజ్, నువ్వు కూడా? I said get out. బ్యాగ్స్ తీసుకుని ముందు నువ్వు వెళ్ళిపో, నీ బ్యాగ్స్ తర్వాత పంపిస్తా. జస్ట్ గో. రాజ్, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం రాజ్. ఓకే, బట్ నువ్వు కంగారు పడకు. నీకు అర్థం కావట్లేదు, అది నా కోసం, నన్ను చంపడానికి వచ్చింది, మన పిల్లల కోసం వచ్చింది. గ్రీన్ హౌస్ లో నిక్కిని చంపింది కూడా అదే, నాకు తెలుసు రాజ్. లెట్స్ జస్ట్ గో. సరే. అమ్మో అమ్మో అమ్మో, క్విక్ పూజ. అమ్మో అమ్మో అమ్మా అమ్మో అమ్మో. రాజ్, ప్లీజ్ కాల్ ద పోలీస్ రాజ్. ఓకే. ఫోన్ కట్ చేసింది, బయట నుంచి లాక్ వేసింది. వి కాన్ గో అవుట్. ఓ మై గాడ్. మమ్మీ ఏమైంది? ఏం లేదమ్మ, నువ్వు భయపడకమ్మా. పూజ, మీరు ఇక్కడే ఉండండి, నా మొబైల్ తీసుకొస్తాను. రాజ్, జాగ్రత్త.
ఏంటి గట్టి కొట్టానా? నువ్వు ఇక్కడే ఉండు, నేను పూజను చంపేసి వచ్చేస్తాను. దాని తర్వాత నువ్వు, నేను, బాబు, అమ్ము అందరం కలిసి హ్యాపీగా ఉందాం. ఓకేనా? ఇక్కడే ఉండు. వదలు. అమ్మ డోర్ లాక్ వేసుకో, నేను వచ్చిన దాకా ఓపెన్ చేయొద్దు. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో, అర్థమైందమ్మా? ఓకే మమ్మీ, త్వరగా వచ్చే. వచ్చేస్తాను రా. రాజ్, 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 ఏమైంది? పూజ, రాజ్, ఐ'మ్ ఓకే. రాజ్, కావ్య ఇంట్లోనే ఉంది, నా కాలు విరగొట్టింది. పిల్లలు జాగ్రత్త. బట్ నువ్వు రాజ్. ఐ విల్ మేనేజ్. నో, యు జస్ట్ గో. గో ప్లీజ్, గో. పిల్లల దగ్గరికి వెళ్ళు. గో రాజ్, బీ కేర్ఫుల్. గో. మమ్మీ, మమ్మీ. ఏ నాన్న, ఇదిగో అమ్మను వచ్చేసానుగా. ఇంకా భయం లేదు. ఓకే, నువ్వు, నేను, నాన్న, తమ్ముడు అందరం కలుసుందాం. ఇంకెవ్వరూ వద్దు, మన ఫ్యామిలీ. సరేనా? మరి అమ్ము ఉచికన్ ఎక్కడరా? అమ్మకి చెప్పవు, చెప్పు బంగారం. ఆ రూమ్లో ఉన్నాడు. నువ్వు మా అమ్మవి కాదు. మొగుణ్ణి, పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకునేది నేను, నీ కొడుకు తాగేది నా పాలు. ఇది నా ఫ్యామిలీ. ఇంకా నీ అవసరం వాళ్ళకి లేదు. యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్. వాళ్ళ కోసం నేను 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 ఇట్స్ మై ఫ్యామిలీ. ఐ విల్ ప్రొటెక్ట్ దెమ్. ఇక్కడ ఇక్కడ అనవసర దానివి నువ్వు, బయటికి లాచింది నువ్వు. Hey!